సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు హీరో మంచు మనోజ్. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటానన్నారు. నిందితుడు ఇంకా దొరకలేదని తెలుస్తోందని ప్రభుత్వం పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ లో మూడేళ్ల క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని, అలాంటి ఆలస్యాలు జరగకుండా 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. టీవీ ఛానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యానిమేషన్లు వేయకుండా ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఏదైతే ఇప్పుడు చైత్రకు జరిగిందో, పసిపాపకు జరిగిందో, అది అన్యాయం కూడా అనలేం. క్రూరత్వం నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం మాట్లాడాలి చెప్పాలన్నా, మేం మాట్లాడాలో అని కూడా అర్థం కాలేదు. ఆ తల్లి కాలు మీద పడి ఏడుస్తుంటే నాకు ఐ ఫెల్ రియలీ హెల్ప్లెస్, చేతకాన్నోళ్ళలాగా అనిపించింది. ఈ లోకం క్రియేట్ చేసినందుకు ఐ థింక్ వీ ఆల్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మనం మన చుట్టుపక్కల వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఆడవాళ్ళకి పిల్లలకి ఎలా రెస్పెక్ట్ చేయాలో అది మన నిరంతరం నేర్పిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ. అండ్ జరిగే 6 రోజులైంది, ఇంకా రాక్షసుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. పోలీస్ సిబ్బంది అంతా బాగా కష్టపడుతుంది, వెతుకుతున్నారని విన్నాను. ప్రతి ఒక్కరూ ఇది సీరియస్గా తీసుకుంటున్నారని తెలుసు. కానీ ఈరోజు ఛత్తీస్గఢ్లో పోయిన సంవత్సరం జరిగిన ఒక 3.5 ఇయర్స్ అమ్మాయి రేప్ కేసుకి ఈరోజు జడ్జ్మెంట్ వచ్చింది దట్ హీ షుడ్ బీ హ్యాంగ్డ్ అని. కానీ ఇలాంటి కేసులకి 1 ఇయర్ కాదండి, ఇమీడియట్గా 24 అవర్స్లో పట్టుకొని వాడిని కఠినంగా శిక్షించాలని. టీవీ ఛానల్ ఆన్ చేస్తే సాయిధరం తేజ్ ఇలా పడాడు అలా పడాడు, మళ్ళీ దానికి 3D చేసి చూపిస్తున్నారు తప్ప ఇలాంటివి ఎలా ఎప్పుడు చూపిస్తారు? దయచేసి దీన్ని హైలైట్ చేసి చూపించండి. వాడు ఫోటోలు రిలీజ్ చేసి వాడు ఎక్కడున్నా కొంచెం పట్టి పోలీసులకి అప్పచెప్పండి సార్. సారీ అన్న, మీకు జరిగిన అన్యాయం, మీ కష్టం అది తీర్చలేని లోటు. కాకపోతే మీకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం, పోలీస్ సంస్థ అందరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు, మీకు న్యాయం చేస్తారని. ఇంతకుముందు కూడా దిశ దాంట్లో న్యాయం చేశారు, ఇప్పుడు చేస్తారని కోరుకుంటున్నాను. మేము ఎప్పుడు ఉంటామన్నా మీకు, మీకు అన్నగా తమ్ముడుగా ప్రతి ఒక్కరు ఉన్నా, మేమందరం మీకు ఒక ఫ్యామిలీగా అందరూ ఏర్పడి ఉన్నాం. మీకు ఏ కష్టం ఉన్నా మేము ఉన్నామన్నా. ఇది వాడు దొరికి వాడికి ఒక న్యాయం జరిగేంత వరకు మేము పడుకోము.